सोशियो इकोनॉमिक पॉलिटिकल सर्वे ऑफ ऑन कास्ट తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల పైన సమగ్రమైనటువంటి ఈ సర్వే చేసి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వనరుల్ని ప్రభుత్వానికి సంబంధించిన పాలసీస్ ని అట్లాగే సామాజిక అభివృద్ధి కోసం అత్యంత వెనకబడి ఉన్నటువంటి వారిని ఏ రకంగా ఆదుకోవాలి, వనరుల్లో వాళ్ళకి వాటాలు ఎలా పంచాలి అనే దానికి పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ క్యాష్ సర్వే కుల గణన చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. వారు హామీ కూడా ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రమైనటువంటి ఈ సర్వే చేయడం కోసం శాసనసభలో నిర్మాణం చేశాం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో ఇష్యూ చేశాం. ఆ చేసే ప్రక్రియలో ఇంకా ఎటువంటి ప్రశ్నల్ని మనం వారిని అడిగి తీసుకోవాలనేటువంటి అంశాలపైన కాంగ్రెస్ పార్టీ పక్షాన కొంత సమగ్రమైనటువంటి సమాలోచనలు ఆలోచనలు తీసుకోవటమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల స్టేక్ హోల్డర్స్ అందరిని కూడా స్పష్టంగా అడిగి అటువంటి ప్రశ్నలు ఇందులో పొందుపరచాలనే ఈ ఎక్సర్సైజ్ కూడా చేస్తాం. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షుల్ని శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని మంత్రుల్ని ఇంకా చైర్మన్ని సలహాదారుల్ని అందరినీ కూడా పిలిచి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని మొత్తాన్ని అందరికి వివరిస్తాం రమ్మని మా అందరినీ ఇక్కడ పిలిచారు. దానికోసం ఇక్కడికి వచ్చాం. వారు చెప్పినటువంటి ఆలోచనల్ని పార్టీ విధానపరమైన నిర్ణయాల్ని ప్రజల దగ్గర తీసుకునేటం కోసం మా ప్రయత్నం అంతా చేస్తాం. ఇది అయిన తర్వాత తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టాలని చెప్పారు. దాంట్లో కూడా పాల్గొంటాం. అదైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ని లేకపోతే సివిల్ సొసైటీస్ ని దీనికి సంబంధించి సమగ్రంగా స్టడీ చేస్తున్నటువంటి వారిని కూడా పిలిచి వారితో కూడా ఒక సమావేశాన్ని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని, అది కూడా బహుశా 4 కానీ 5 తారీఖులో కానీ ఏర్పాటు చేయాలని, తద్వారా వారు చెప్పేటువంటి ప్రశ్నలు కూడా ఈ మేము చేసేటువంటి సర్వేలో పొందుపరిచి సమగ్రమైనటువంటి సమాచారం తీసుకుని సైంటిఫిక్ ఎటువంటి లోపభూయిష్టం లేనటువంటి ఫుల్ ప్రూఫ్ విధానంతో సర్వే చేపించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.